గైస్ వెల్కమ్ టు నీరజ్ ఎఫ్ఎఫ్. గైస్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ చాలా అంటే చాలా బాగున్నారు అనుకున్నాను గైస్. సో గైస్ ఈరోజు మన వరల్డ్ 4 వచ్చేసింది గైస్. మీరు ఎంత వెయిట్ చేస్తున్నారో అర్థమైపోయింది గైస్. సో గైస్ ఈరోజు మన వరల్డ్ వచ్చేసి ఇప్పుడు కరోనా ఉంది కదా గైస్. కరోనా టైంలో మీరు గుడ్లు రోజు గుడ్లు తింటే ఇమ్యూనిటీ పవర్ అనేది ఎక్కువ పెరుగుతుంది. సో మీరు గుడ్లు అయితే రోజు ఇలా నీస్ తింటారు కదా, నీస్ ప్రాబ్లం వచ్చేస్తుంది గైస్. సో గైస్ ఇప్పుడు మీకు నీస్ రాకుండా స్మెల్ రాకుండా మీకు ఎలా తినాలో చూపిస్తాను గైస్. చూడండి ప్రాసెస్. ఫస్ట్ అయితే మీరు ఎన్ని గుడ్లు అంటే అన్ని గుడ్లు తీసినాక దాని తర్వాత కొన్ని ఉల్లిపాయలు కట్ చేసుకుని స్మాల్ స్మాల్గా కొంచెం ఉప్పు వేసుకోవాలి గైస్. ఉప్పు వేసుకున్నాక కారం వేసుకోవాలి, ఉల్లిపాయల మీద కారం వేసుకోవాలి. కారం వేసుకుని దాని తర్వాత మనం అయితే నిమ్మకాయ అయితే ఇలా పిండుకోవాలి చూపించినట్లు, కరోనా రాకుండా గైస్. దాని తర్వాత కలుపుకోవాలి మనమైతే, అంటే ఇప్పుడు కరోనా రాకుండా చాలామంది భయపడతారు కదా, కరోనా వచ్చి వెళ్ళిపోతుంది గైస్ ఇలా తిన్నాం అనుకో. మనం సో గైస్ నేను ఫార్వర్డ్ చేసా అంటే మీకు టైం వేస్ట్ అవ్వకుండా. సో గైస్ అలా తినాలి, మీరైతే గుడ్లు కట్ చేసుకుని అలా అయితే తినాలి ఉల్లిపాయతో. ఉల్లిపాయతో అలా అయితే తినాలి గైస్. అప్పుడు మీకు ఇమ్యూనిటీ పవర్ అయితే ఎక్కువ అవుతుంది గైస్. చాలా బాగుంటుంది గైస్, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది గైస్. నేను కూడా ట్రై చేశా, మీరు కూడా ట్రై చేయండి గైస్. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే అన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో సెట్ చేసుకోండి గైస్. సో గైస్ చూసినట్లయితే చూడండి గైస్, ఇమ్యూనిటీ పవర్ అయితే మీకు ఎక్కువ అవుతుంది, చాలా చాలా బాగుంటుంది గైస్. ఓకే గైస్, కలుద్దాం రేపు ఒక మంచి వీడియోతో. అంతటి వరకు టాటా, బాయ్ బాయ్ గైస్.